రెడ్డిగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని షేక్పేట్లో తన నివాసంలోని ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణ నిమిత్తం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి దేవికారాణిని అధికారులు తరలించారు. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని షేక్పేటలోని దేవికారాణి స్వగృహంలోనే ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి దేవికారాణిని అధికారులు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్నకుమార్ అందిస్తారు. ప్రసన్నకుమార్, ముఖ్యంగా ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ప్రసన్న, ముఖ్యంగా చూడొచ్చు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? రైట్, ఇక ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని షేక్పేటలోని దేవికారాణి స్వగృహంలోనే ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి దేవికారాణిని అధికారులు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్నకుమార్ అందిస్తారు. ప్రసన్నకుమార్, ముఖ్యంగా చూడొచ్చు తెలంగాణ ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? రంజిత్, ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారం కేసుకు సంబంధించి ఈఎస్ఐ డైరెక్టర్ గా చేసినటువంటి దేవికారాణిని కొద్దిసేపు క్రితం ఏసీ అధికారులు ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 15 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దీనికి సూత్రధారి పాత్రధారి దేవికారాణిగానే ఇప్పటికే గుర్తించడం జరిగింది. నిన్న ఈ కేసు దాదాపుగా సంవత్సరం క్రితమే నమోదైనప్పటికీ నిన్న ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి అందించారు. ఆ తర్వాత ఏకకాలంలో 23 చోట్ల అంటే ఈ కేసులో ఎవరెవరైతే సంబంధం ఉందో వాళ్ళందరి నివాసంలో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా దేవికారాణి నివాసంలో కూడా నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు కూడా సోదాలు నిర్వహించి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా దేవికారాణి ఉన్నారు. ఆమె ఈ కేసులో పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లుగా కూడా ఏసీబీ గుర్తించినటువంటి నేపథ్యంలో ఆమెను కొద్దిసేపు క్రితమే ఆమె నివాసంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మరొక వైపు జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి పద్మను కూడా మరికాసేపట్లో అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేయడం జరిగింది. మొత్తం మీద ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు అదుపులోకి తీసుకుంటారు. విచారణ జరిపి వాళ్ళను రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏదైతే ఈ కేసు వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలోనే కాకుండా వీళ్ళు పక్క ప్రాంతాల్లో కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా మందులు కొనుగోలు చేసినట్లుగా తప్పుడు బిల్లులు సృష్టించి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు అక్రమాలకు పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించడం జరిగింది. వీళ్ళను ఏసీబీ కార్యాలయానికి తరలించిన తర్వాత అక్కడ విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. రంజిత్, ప్రసన్న కుమార్, ముఖ్యంగా చూడొచ్చు మనం ఏదైతే దాదాపుగా ఏసీపీ అధికారులు 23 చోట్ల తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు, పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈఎస్ఐ డైరెక్టర్గా ఉన్న దేవికారాణి కానీ మరొకరు కానీ దాదాపు ఎంత మొత్తంలో దీంట్లో ఫ్రాడింగ్ జరిగే అవకాశం ఉంది స్కామ్కు సంబంధించి? అంటే మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి లెక్కల ప్రకారం 11 కోట్ల రూపాయలకు లెక్క తేలింది. మరొక 4 కోట్ల రూపాయలకు లెక్క తేలాల్సి ఉంది. అయితే వీళ్ళు దేవికారాణి వెనక జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి పద్మతో పాటు కొన్ని మందుల కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇందులో కీలకంగా వ్యవహరించినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం మీద ఈ డీలుకు సంబంధించి ఒక ప్రైవేట్ ఛానల్లో రిపోర్టర్ గా పనిచేసేటువంటి మరొక యువకుడు కూడా ఇందులో కీలకమైనటువంటి పాత్ర వహించినట్లుగా ఏసీబీ గుర్తించారు. అతన్ని కూడా ఈ రోజు అదుపులోకి తీసుకుంటారు. వీళ్ళను విచారించిన తర్వాత
ఈ తెర వెనక ఎవరున్నారు, దీనికి ఏదైనా రాజకీయ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో తెర వెనక తెర ముందు అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద 15 కోట్ల రూపాయలు ఈ కేసు స్కామ్ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటికి మాత్రం 11 కోట్ల రూపాయల లెక్క తేలింది రంజిత్. ప్రసన్న కుమార్, ముఖ్యంగా చూడొచ్చు ఈ కేసుకు సంబంధించి విషయం ఎలా బట్టబయలైంది, అదే విధంగా తదుపరి విచారణ ఏ విధంగా ఉండబోతోంది? ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఈఎస్ఐలో మందుల కొనుగోలు వ్యవహారం దేవికారాణి డైరెక్టర్ గా వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా ఈమె మందులు కొనుగోలు చేయకపోయినప్పుడు కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్లు, అది కూడా ఏదైతే ప్రభుత్వం అనుమతి లేని సంస్థల నుంచి కంపెనీల నుంచి ఈమె కొనుగోలు చేసినట్లు కూడా తప్పుడు బిల్లులు సృష్టించి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి అనుమానం వచ్చినటువంటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్స్ కంపెనీ ప్రతినిధులు దీనికి సంబంధించి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలకు నిగ్గు తేల్చాలి అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే సంవత్సరం క్రితమే దీనికి సంబంధించి కేసు నమోదు కావడం జరిగింది. లోతుగా దర్యాప్తు చేసినటువంటి ఏసీబీ అధికారులు ఖచ్చితంగా దీంట్లో 15 కోట్ల రూపాయల మేరకు వీళ్ళు మందులు కొనుగోలు చేయకపోయినా తప్పుడు బిల్లులు సృష్టించి తద్వారా వీళ్ళు లబ్ధి పొందారు అనేది ఏసీబీ గుర్తించినటువంటి నేపథ్యంలో దీనికి పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత నిన్న రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా ఈ కేసును విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు అదుపులోకి తీసుకొని మరికాసేపట్లో వీళ్ళు అరెస్టు ప్రకటించిన తర్వాత తదుపరి వీళ్ళని రిమాండ్ కు తరలిస్తారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు మరొకసారి వీళ్ళని కస్టడీకి తీసుకొని విచారిస్తారు రంజిత్. ప్రసన్న కుమార్, ముఖ్యంగా చూడవచ్చు ఏదైతే ఈఎస్ఐ డైరెక్టర్ గా పనిచేసిన దేవికారాణి కానీ మరొకరు కానీ, అదే విధంగా మొత్తం దీంట్లో ఎంతమంది పాత్రధారులు ఉన్నట్లుగా తెలుస్తుంది, ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే మొత్తం మీద ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటారు. ప్రస్తుతం నిన్న ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరి నివాసాల్లో సోదాలు జరగడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఏదైతే ఈ కేసుకు సంబంధించి దేవికారాణి పైన గత కొంతకాలంగా ఆమె ఏఎస్ఐకి రాకముందు నుంచి కూడా ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా తన సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఆమె అధికారులపైనే ఎదురుగా ఆరోపణలు చేసేది అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో అన్ని వివరాలు సేకరించిన తర్వాతనే ఈ రోజు నిన్న ఏదైతే ఈ సోదాలకు దిగడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించి ఆమెను ఏసీబీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది రంజిత్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.